నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. వినాయక చవితి వేడుకలకు సంబంధించి ప్రభుత్వం పెట్టిన నిబంధనలను సవరించుకోవాలని గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు వేణుగోపాల్, జంపాల జనార్దన్ కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు వేణుగోపాల్, జంపాల జనార్దన్ తదితరులు మాట్లాడుతూ వినాయక ఉత్సవాలకు సంబంధించి హోంశాఖ మంత్రి అనిత వ్యాఖ్యలను తప్పుపట్టారు. విగ్రహాల ఎత్తును బట్టి డబ్బులు చెల్లించాలని చెప్పటం ఏమిటని వారు మీడియా సమావేశంలో ప్రశ్నించారు. హిందువుల ఉత్సవాలకు మాత్రమే ప్రభుత్వ పెద్దలు నిబంధనలు విధిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా కర్నూలు జిల్లాలో గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తారని, జిల్లాలోని పత్తికొండ, నాగులాపురం ప్రాంతాల్లో 5 రోజులు ఉత్సవాలు నిర్వహించుకోకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారన్నారు. ఆదోనిలో 800 మందిపై బైండోవర్ కేసులు ఎలా పెడతారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వేణుగోపాల్ ప్రశ్నించారు. విగ్రహాలకు చలానాలు కట్టమని, ఈ నిబంధనపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని ఆయన తెలిపారు. ఆదోనందు నడుస్తూ ఉంది, పత్తికొండ నుంచి 3 రోజులుగా నడుస్తూ ఉంది. చాలా కాలంగా 5 రోజులు కోరడం జరుగుతుంది. దానికి పోలీస్ శాఖ వారిని కోరడం ఒకటి, 5 రోజులకు మీరు పర్మిషన్ ఇప్పించగా మరీ మేము విన్నపం చేసుకుంటున్నాం సార్. అలాగే నాగులాపురం చాలా కాలంగా 5 రోజులు కార్యక్రమం, నిమజ్జన కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాము. దాన్ని మీరు కుదించేసి 3 రోజులు చేయడము అమానుషం సార్. అది మా మనోభావాలు దెబ్బతినలాగా ఉన్నాయి ఇవన్నీ. దాన్ని మీరు పరిగణలో తీసుకొచ్చి ఖచ్చితంగా 5 రోజులు జరిగేలాగా మీరు చూడాల్సిందిగా పోలీస్ శాఖ వారిని మేము విన్నపం చేసుకుంటున్నాం సార్. 800 మంది పైన బైండోర్ కేసులు పెట్టడం జరిగింది ఆదోని పట్టణం నందు. అలాగే విషయాన్ని ప్రజలు చేసిన దృష్ట్యా వాళ్ళపైన కూడా బైండోర్ కేసులు పెట్టడం జరుగుతుంది. దీని ఏమంటా అంటే, అడిగినంత మాత్రం మీరు బైండోర్ కేసు పెట్టేసి మమ్మల్ని ఇబ్బందికరం పెట్టించేస్తే మేము భయపడాలా, లేకుంటే పారిపోవాలా, లేకుంటే మీకు సుముఖంగా ఉండాలా, ఏంటో మీరే వివరించుకోవాల్సిన పోలీస్ శాఖ వారిని కోరుతున్నాం సార్. మేము ఒకటే, 43 ఏళ్ళుగా ఈ ఉత్సవ సమితి ఏర్పడినప్పటి నుంచి పోలీస్ శాఖ వారు మాకైతే అనుకూలంగా చేస్తూ ఉన్నారు. చాలా సజావుగా నడుస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈరోజు నిర్విఘ్నంగా హైదరాబాద్ నగరం మనకు విడిపోయిన తర్వాత కూడా, హైదరాబాద్ కలిసినప్పుడు హైదరాబాద్ టాప్గా ఉండేది, సెకండ్ మనకు ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాలు కలిసినప్పుడు మనది 2వ ప్లేస్ ఉండేది. కానీ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూలు నగరం నిమజ్జన విషయంలో, ఏర్పాట్ల విషయం అయితే, సెక్యూరిటీ ఏర్పాట్లు అయితేనేమి, మిగతా విషయాల్లో కానీ ఆర్భాటాల విషయంలో అయితేనేమి, జరగడం జనాలు కలవడం విషయం అయితేనేమి, వినాయక ఉత్సవ నిర్వాహకులు అయితేనేమి, సంఖ్యాబలం అయితేనేమి, అలాంటి వినాయకుల సంఖ్య అయితేనేమి ఎక్కువగా పెరగడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారి ప్రెస్ అది కూడా ఒక 10 సెకండ్లు 20 సెకండ్లే పెట్టి అందరికీ అదేదో ఆమె వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఉంది. కాబట్టి అందరు 8 నిమిషాల వీడియో ఉంది, మొత్తం తీసి చూస్తే మనకు కరెక్ట్ పిక్చర్ వస్తుంది. కాబట్టి హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన ప్రెస్ బైట్కి ఫస్ట్ ధన్యవాదములు, చాలా థ్యాంక్స్. వాళ్ళు చెప్పిన అన్నింటిలో కూడా మేము అంగీకరిస్తున్నాం. మొట్టమొదటిది సింగిల్ పోర్టల్ అందరికీ రాష్ట్రం అంతా మంచిది. తర్వాత వారు హోమ్ మినిస్టర్, సో భద్రత లా అండ్ ఆర్డర్ విషయం వారు చూడాలి. ఈ పత్రిక ఈ ఏమంటారు విగ్రహాలకు చలాన్లు ఇటువంటి వాటిలో వాళ్ళు హోమ్ మినిస్టర్ వాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదు. నాకు తెలిసి ఆమె వ్యక్తిగత అభిప్రాయం కాకపోయిండవచ్చు, ఆమె డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో సలహా ఇచ్చిండవచ్చు. మొట్టమొదట భారతదేశంలో నిమజ్జనోత్సవము జరిగిందే ఎందుకు? బాలగంగాధర తిలక్ గారు పూణేలో స్టార్ట్ చేశారు ఎందుకు? బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు అన్ని మత ఉత్సవాల మీద ఆంక్షలు విధించారు. మీరు పర్మిషన్ తీసుకోవాలి, మీరు ట్యాక్స్ కట్టాలి అంటే, ఎట్లయితే ఉప్పు సత్యాగ్రహం నాడు గాంధీ డిఫై చేశాడో అట్లా బాలగంగాధర తిలక్ గారు బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం యొక్క ఆజ్ఞను ధిక్కరించారు. మేము మీతో పర్మిషన్ తీసుకోం, మేము మీతో కట్టాం, అట్లా స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి పోకూడదు, మనం పురోగతి చెందుతున్నాం కదా, ఆంక్షలు పెట్టకండి. ఇప్పుడు పోలీస్ శాఖ వాళ్ళు అందరి మంచి కోసమే చెప్తారు. వాళ్ళు చెప్పిన లా అండ్ ఆర్డర్ విషయాలన్నింటిలో కూడా మేము ఏకీభవిస్తాం. ఏవి ఎలక్ట్రిసిటీ కానివ్వండి, లేకపోతే మైక్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఇవన్నీ అందరి మంచి కోసం. మీరు ఇట్లా విగ్రహానికి చలాన్ కట్టడం, తర్వాత అడుగు కింద అనడం, అది మీరు వెల కడుతున్నట్టు వస్తుంది. ఇది ఎవరో మీరు ఏమంటారు మార్పుడు వీడియోనో అది ఇది అంటే కాదు, హోమ్ మినిస్టర్ గారే డైరెక్ట్గా ప్రెస్లో చెప్పారు. ఇది చాలా అభ్యంతరకరమైన విషయం. ఇప్పుడు మిగతా ఉత్సవాలు కూడా జరుగుతాయండి, పీర్ల పండుగ జరుగుతుంది. మీరు ఒక్కొక్క పీరు రిజిస్ట్రేషన్ ఉంటుందా? పీరు సైజును బట్టి మీరు రిజిస్ట్రేషన్ తీసుకు మీరు అట్లా ఆలోచించగలుగుతారా? లేదు కదా.
కాబట్టి ఈ సంవత్సరం మేము ఏమీ ఎటువంటి ఏమంటారు ఆందోళన కానీ ఏమీ కానీ చేయము. నెక్స్ట్ ఇయర్ మూడు నెలల ముందుగానే మేము అప్రోచ్ అవుతాం అందరం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నిమ్మ వినాయక కమిటీల వాళ్ళు గైడ్ లైన్స్ ముందరే చెప్పండి. ఒక రెండు మూడు రోజుల ముందర అంటే టైం ఎవరికి ఉంది. ఒకవేళ మీరు చలాన్లు ఫీజులు అంటే దెన్ నెక్స్ట్ ఇయర్ మేము దానికి ప్రజా సమయబద్ధంగా ఏం చేయాలనో ఆ ఆందోళన చేస్తాం. తర్వాత మీరు చెప్పినట్టు ఒక స్టాండర్డ్ తర్వాత ఈ ఏమంటారు హోంశాఖలో ఉన్న అధికారులు కానీ ఎవరైనా కానీ ఆ సలహా ఎవరిచ్చారు, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళు. మాకు ఇంత ఖర్చు వస్తుంది, విగ్రహానికి ఇంత పెడితే మాకు ఇంత ఏమంటారు రెవెన్యూ జనరేట్ అవుతుంది అని వాళ్ళకి చేస్తున్న విన్నపం ఒకటే. ఇంత గ్రాండ్గా గణేష్ ఉత్సవం జరిగితే ఎన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుందండి, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది. ఇప్పుడు దీనిలో రెస్ట్రిక్ట్ చేస్తే మీకు లాభం వస్తుంది నష్టం వస్తుంది. కాబట్టి ఇంటెలిజెన్స్ విజ్డమ్ ఇవి రెండు ఒకటి కాదు. మీరు ఇంటెలిజెన్స్ అయిండవచ్చు కానీ కొంచెం వివేకంతో కూడా ఆలోచించు. మీరు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టకండి. ఈ ఉత్సవాలు ఎంత ఎక్కువ జరిగితే ప్రభుత్వానికి అంత లాభం వస్తుంది. ఇట్లా డబ్బు మా ఏమంటారు మా వినాయకుడి ఉత్సవాన్ని ఇట్లా డబ్బు రూపంగా మాట్లాడుకోవడం మా దురదృష్టకరం. కానీ ఎవరైతే సలహా ఇస్తున్నారో ఆ అధికారులకు ఇది మా విన్నపం, దాన్ని డబ్బుతో చూడకండి. హైదరాబాద్లోని తన భవనాన్ని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసినట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో ఇలాంటి నిజం లేదని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఈ మేరకు తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీలో ఉన్నందుకు మీడియాతో తనపై తప్పుడు వార్తలు చూపిస్తున్నామని అన్నారు. హైదరాబాద్లో బిల్డింగ్ల కూల్చివేతలో కొన్ని ఛానల్స్లో తన భవనాలు కూల్చివేస్తున్నట్లు చూపించారని ఆయన మీడియాతో తెలిపారు. తనకు చెందిన స్థలంలో వాచ్మెన్ రూమ్, కాంపౌండ్ వాల్ మాత్రమే ఉందన్నారు. తనకు నోటీసులు ఇవ్వకుండా కాంపౌండ్ వాల్స్, వాచ్మెన్ రూమ్ కూల్చివేశారన్నారు. నిబంధనలకు అనుకూలంగానే తన స్థలం ఉందని కాటసాని తెలిపారు. తనపై తప్పుడు వార్తలు ఎందుకు రాస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. తాను తప్పు చేసి ఉంటే వార్తలు రాయాలి కానీ అనవసరంగా తప్పుడు ప్రచారం చేయకూడదన్నారు. హైదరాబాద్లో తన స్థలంలో హైడ్రా కూల్చివేతపై నోటీసులు ఇవ్వనందుకు కోర్టుకు వెళ్తానన్నారు. ఈరోజు ఉదయం లేచిన తర్వాత నేను ఫస్ట్ చూసింది ఏబిఎన్ చూసినాను. తర్వాత మన వాళ్ళు కొంతమంది నాకు ఫోన్లు చేసి ఏంది హైదరాబాద్లో నీ బిల్డింగ్లలో నీవి ఏదో మీ సైట్లో కట్టిన బిల్డింగ్లలో కూల్చన్నారని చెప్పండి. నాకు ఆడ ఉండే భూమిలో మాత్రం నేను కనీసం కాంపౌండ్ అంటే అది కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా సిమెంట్ మనం పలకలతో కట్టినది తప్ప మనం ఏదో స్ట్రాంగ్ మాత్రం కూడా ఊరికే ఉండని ఆడ తోట పెట్టినాం కాబట్టి చెట్లకు ఇబ్బంది లేకుండా పశువులన్నీ పోతాయనే ఉద్దేశంతోనే కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి రాంభూపాల్ రెడ్డి పెద్ద బిల్డింగులు చూపించి అవన్నీ కూల్చున్నారు. రాంభూపాల్ రెడ్డి అక్రమ కట్టడ నేను వాళ్ళని ఒకటే విజ్ఞప్తి చేస్తాను. అక్కడ మీడియా వాళ్ళు పోయిన వాళ్ళు కానీ ఆఫీసర్లు అందరినీ కూడా రాంభూపాల్ రెడ్డికి ఆ బిల్డింగులకి ఏం సంబంధం. మా సైట్లో ఒక వాచ్మెన్ రూము తప్ప ఏమున్నాయని కూడా ఎవరు వచ్చి చూసుకునే కూడా మాకు అభ్యంతరం లేదు. మీరు విలేకరులందరూ ఒకరోజు చెప్తే కావాలంటే తోలుకుపోయి చూపించేస్తాం, లేకుంటే హైదరాబాద్ అక్కడ ఉండే విలేకరులకైనా చూపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ సంబంధం లేని మాత్రం మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాము అని పని కట్టుకొని మాత్రం ఇట్లా బ్యాడ్ ప్రాపగండా చేయడం మాత్రం మంచిది కాదు. వాళ్ళని కోరేది ఒకటే, రైట్, కొద్ది నిజాలు ఉంటే రాసినా పర్వాలేదు. ఆడ ఆ బిల్డింగ్ నాకేం సంబంధం లేదు. నా సైట్లో ఒక బిల్డింగ్, ఒక వాచ్మెన్ రూమ్ తప్ప ఇంకొక రేకుల షెడ్ తప్ప ఏం లేనేలేదు. చెట్లు ఉన్నాయి తప్ప, తోట మాదిరి ఉన్నాయి తప్ప దాంట్లో ఎక్కడ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ కానీ మాకు మనం హెచ్ఎండి పర్మిషన్ ఇవ్వకుంటే ఎంతమంది అంతకుముందు ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి అన్నప్పుడు మాకు అన్ని పర్మిషన్లు వచ్చినా కూడా మనం మళ్ళా గవర్నమెంట్ పోయి తెలంగాణ విడిపోయిన తర్వాత మొత్తం ఉన్నా కూడా మళ్ళీ కొద్దిగా ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా మళ్ళా ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులు చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసిన తర్వాతనే మాది బౌండరీ ఎంతవరకు ఉందో అంతవరకే మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది తప్ప నేను ముఖ్యంగా అందరినీ కోరేది ఒకటే. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో ఒకటి, కానీ ఒకటి మాకు బాధాకరం ఒకటే, అధికారులు కనీసం మాది ఎఫ్టీఎల్ ఉందని కానీ లేకుంటే మేము కూల్చుతున్నామని కానీ కనీసం ఏదో మాకు నోటీసులు ఇచ్చారు.
ఇంతవరకు మాతో మాట్లాడడం కానీ ఒక నోటీస్ ఇవ్వడం కానీ జరగను కూడా జరగలేదు. అంటే కేవలం ఇది ప్రజాస్వామ్యమా కాదా? కనీసం రైట్ ఓకే, మాది ఉండే భూమి ఎఫ్టిఎల్లో ఉందని మీకు అనుమానం ఉంటే ఖచ్చితంగా మాకు హైడ్రా కమిషన్ మాకు ఇవ్వాలి కదా. ఇది మీది మేము వస్తే మాకు ఇచ్చిందంటే వాళ్ళతో పాటు మేము కూడా మాది ఎంతవరకు ఉందో ఎఫ్టిఎల్ చూపించమని అడిగినాం. అది చెప్పకుండా ఊరికే ఇష్టం వచ్చినట్టు పోలీసులను పెట్టి మొత్తం అందరిని పెట్టి కొట్టేశామంటే ఎంతవరకు న్యాయం? అంటే వాచ్మెన్ రూమ్ కూడా ఉండేదాన్ని కూడా పెద్ద బిల్డింగ్లు అంటే కొట్టేస్తున్నారు. మేము ఒకవేళ మా దాంట్లో పెద్ద బిల్డింగ్లు ఉన్నాయని మేము పర్మిషన్ లేదు కొట్టినారని కూడా బాధ లేదు మాకు. కనీసం మేము ఆడ ఒక కన్స్ట్రక్షన్ కూడా లేదు, ఏం లేదు. కేవలం ఒక వాచ్మెన్ రూమ్ ఉండేది, దాంట్లో ఒక రెండు రూములు, ఒకటి వాచ్మెన్ వాళ్ళ అన్నం వండుకోవడానికి, ఒకటి వాళ్ళు ఎవరన్నా ఉండేవాళ్ళు ఆడ ఉండడానికి తప్ప ఎటువంటిది ఆడ రేకుల షెడ్ తప్ప ఏం లేదు. దాన్ని వాళ్ళంత కొట్టాల్సిన అవసరం కూడా లేదు. తెలుగుదేశం వాళ్ళకు ఏదో పాపం నేనేదో హైదరాబాద్లో కబ్జా చేశాను, మొత్తం ఏదో మొత్తం నా బిల్డింగ్లలో కూల్చినారనే పరిస్థితులు ఉన్నాను. నేను మొత్తం మీడియా మిత్రులు అక్కడ ఎవరైతే పని కట్టుకొని టీవీలో ప్రచారం చేసా వాళ్ళని కోరేది ఒకటి, సరే నాదే బిల్డింగ్లు అని చెప్తున్నారు, నాకేం అభ్యంతరం లేదు. ఆ స్థలం అనే బిల్డింగ్లు పడగొట్టిన తర్వాత ఆ స్థలం నాది, నాకు హ్యాండ్ ఓవర్ చేపిస్తే మీ పేరు చెప్పుకొని ఉంటాను. కొద్ది ఎట్లా ఇప్పుడు ఎలక్షన్లో ఓడిపోయినాం కాబట్టి కనీసం ఆ స్థలం అని ఇప్పించి ఏదో ఒకటి ఏమైనా కొద్దిగానా కొద్దిగా సేఫ్ చేయడం కొద్ది ఏదైనా రికవర్ కావడానికైనా అవకాశం ఉంటుంది కాబట్టి అదైనా చేయమని వాళ్ళని అడుగుతున్నాను. మీరు తొందరపడి నాకు సంబంధం లేనిది, అది ఎవరి పేరు ఉందో తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా శిశ్ల రమేష్ ఒకటి పేట, మా భార్య పేట ఉంది తప్ప, ఇంకా వాళ్ళిద్దరి పేటనే మొత్తం ఆడ భూమి ఉంది తప్ప, ఇంకా పక్కన ప్లాట్లు అంటే అది దాని వేరే విషయం కానీ ప్లాట్లలో మావి కొద్ది ఇంకా కొంతమంది పేర్లు ఉండే వాళ్ళందరూ ఎవరెవరు కొనుక్కునే వాళ్ళు ఉండాలి తప్ప, దీంతో మాత్రం పొరపాటున కూడా ఈ భూమి ఎఫ్టిఏలో ఉందా లేదనేది తేల్చాల్సిన బాధ్యత మీది. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘానికి సంబంధించి 2024-27 సంవత్సరానికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి కళ్ళె వేణుగోపాల శర్మ తెలిపారు. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. సంకల్బాగ్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కళ్ళె వేణుగోపాల శర్మ, చెల్లా నాగరాజు శర్మ, కంచుగంటల శ్యామ్ సుందర్, సండేల్ చంద్రశేఖర్, నాగులవరం రాజశేఖర్, ఆకిళ్ల రాధాకృష్ణ, టీవీ రవిచంద్ర శర్మ, శ్రీనివాసరాజు, నాగేశ్వరరావు, సిఎస్ ప్రసాద్, దేవెళ్ల విజయకుమార్, చెల్లా కౌశిక్, జయరామ్ శర్మ, కృష్ణానందం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు బ్రాహ్మణ సంఘం ఎన్నికల అధికారి కళ్ళె వేణుగోపాల శర్మ కర్నూలు నగర బ్రాహ్మణ సంఘానికి సంబంధించి 2024-27 సంవత్సరానికి సంబంధించి నూతన కమిటీని ఎన్నుకోవటానికి ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఈ నెల 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 13 రోజుల పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 22-23వ తేదీలలో నామినేషన్ల ప్రక్రియను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 24వ తేదీ నామినేషన్ల పరిశీలన చేస్తామని, అదే రోజు సాయంత్రంలోగా ఎవరైనా పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటే నామినేషన్లు ఉపసంహరించుకోవాలని సూచించారు. ఈ నెల 25వ తేదీ కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామన్నారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని, మధ్యాహ్నం 3 గంటల నుండి ఓట్ల లెక్కింపు కొనసాగుతుందన్నారు. అదే రోజు గెలుపొందిన అభ్యర్థులను ప్రకటిస్తామని, వారికి ధృవీకరణ పత్రాలను అందజేస్తామని వివరించారు. కర్నూలు నగరంలోని బ్రాహ్మణులందరికీ సభ్యత్వ నమోదు పత్రాలను అందజేస్తామని, ఎవరికైనా సభ్యత్వ పత్రాలు అందకపోతే నగరంలోని సంకల్బాగ్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి తీసుకోవచ్చన్నారు. 2024-27 సంవత్సరానికి గాను ఎన్నికల షెడ్యూల్ ఎలా జరగాలి అనేటువంటి దాని గురించి కొద్ది వివరంగా చెప్తాము. ఈ నెల 8వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 13 రోజుల పాటు సభ్యుల యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదుకు గాను అందరికి కూడా పత్రాలు, కరపత్రాలు పంపిస్తారు. ఒకవేళ మీకు అందుబాటులో మీకు దగ్గర లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వస్తే మీకు తప్పనిసరిగా కూడా సభ్యత్వ నమోదుకు పత్రాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వ నమోదు చేసుకోండి. సభ్యత్వ నమోదు అయిపోయిన తర్వాత 22వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు నామినేషన్ల స్వీకరణ అనేటువంటిది ఉంటుంది. 24వ తారీఖు నామినేషన్ల యొక్క పరిశీలన, అదే రోజు సాయంకాలము ఉపసంహరణ ఎవరైనా చేసుకునే వాళ్ళంటే చేసుకోవచ్చు. 25వ తారీఖు రోజు
అంటే సెప్టెంబర్ 25వ తారీఖు రోజు తుది జాబితా విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత 29వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు ఎలక్షన్స్ కండక్ట్ చేయబడతాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత 3 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ అయిపోయిన వెంటనే గెలుపొందినటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను, గెలుపొందినటువంటి వారికి నియామక పత్రాలు అనేటువంటివి ఆ రోజే అందజేయడం అనేటువంటిది జరుగుతుంది. ఫలితాలు ప్రకటన అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఇదందరూ కూడా బ్రాహ్మణ సంఘం వారు అన్నింటినీ గమనించి అందరూ సహకరించి ఎన్నికలు సజావుగా జరగడానికి సుహృద్భావమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నగర బ్రాహ్మణ బంధువులందరికీ కూడా నమస్కారం అండి. మనకు కర్నూలు నగరంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం 411/2015 కు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ సాగించుటకు ఎన్నికల అధికారిని నియమించుకునుట, సభ్యత్వాలు నమోదు చేసుకున్నట్టుకు సభ్యత్వ పత్రాలను రిలీజ్ చేయుట ఈ కార్యక్రమం అంతా జరిగిందండి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా బ్రాహ్మణ బంధువులు చాలామంది కూడా పాల్గొని 9 ఏళ్ల నుంచి మేము నిరీక్షిస్తున్నాము ఎప్పుడు జరుగుతాయా ఈ ఎన్నికలు ఏమి కథ అని చెప్పేసి ఇన్నాళ్లకు అందరూ కూడా ముందుకు రావడం, ఎన్నికల అధికారిని నియమించుకోవడం, ప్రక్రియను కొనసాగించుటకు షెడ్యూల్ కూడా ప్రకటించి ఉన్నారు. ఈ నెల లాస్ట్ 29వ తారీఖు నాడు నగర బ్రాహ్మణ సంఘంలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. దంతవైద్య రంగంలో వచ్చిన ఆధునిక వైద్య విజ్ఞానాన్ని దంతవైద్యులు ఒకరి నుండి ఒకరు అందిపుచ్చుకోవాలని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఉపేంద్రనాథ్ రెడ్డి రాయపు రామచంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని జీబులారెడ్డి దంతవైద్య కళాశాలలో జరిగిన ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాయలసీమ శాఖ సమావేశంలో వారు పాల్గొన్నారు. జీపుల్లారెడ్డి డెంటల్ కళాశాలలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాయలసీమ శాఖను ఏర్పాటు చేసి 40 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దావనగిరే కాలేజీ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ప్రిన్సిపల్ బివి సుబ్బారెడ్డి, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నామినేని కిరణ్, కార్యదర్శి అజయ్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాయలసీమ శాఖ అధ్యక్షులు ఉపేంద్రనాథ్ రెడ్డి, కార్యదర్శి రాయపు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాయలసీమ శాఖను ఏర్పాటు చేసి 40 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం ఇండియన్ డెంటల్ అసోసియేషన్కు సంబంధించి రాయలసీమ శాఖలో 250 నుంచి 300 మంది సభ్యులు ఉన్నారని, వారందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు. ఇలాంటి సమావేశాలు నిర్వహించడం వల్ల దంతవైద్య రంగానికి సంబంధించి ఆధునిక వైద్య విధానాలను ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకునే అవకాశం ఉందని తెలిపారు. గతంలో స్పెషాలిటీ దంతవైద్యులు ఉండేవారు కాదని, ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో స్పెషాలిటీ దంతవైద్యుల సంఖ్య పెరిగిందని వివరించారు. వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దంతవైద్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. 50 మంది ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఉద్దేశం అందరికీ ఒక గ్యాదరింగ్తో పాటు ఒక నాలెడ్జ్ షేరింగ్ పద్ధతిలో 2 కంటిన్యూయేషన్ డెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసినాము. దానికి అందరి సహకారంతో పర్టికులర్లీ జీపులారెడ్డి డెంటల్ కాలేజ్ దీన్ని హోస్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. 97 నుంచి రూరల్ ఏరియాస్లో చాలా డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ 100లకు పైగా చేశాం. తర్వాత రిమోట్ ఏరియాసు, ట్రైబల్ ఏరియాస్, నల్లమల్ల ఫారెస్ట్ ఇంటీరియర్ ఏరియాస్, శ్రీశైలం, మహానంది, అహోబిలం, పచ్చర్ల, తర్వాత ఇంకా చాలా ఇంటీరియర్గా కూడా క్యాంప్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత 2009లో మేము సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాము శకుంతల కళ్యాణమండపం కర్నూలులో. 2012లో 33వ స్టేట్ డెంటల్ కాన్ఫరెన్స్ ఇదే వేదిక మీద జరుపుకున్నాము. 2013లో డాక్టర్ వసానియా ట్రోఫీ, 2014లో డాక్టర్ ఎంఎం వీరబాహు ట్రోఫీ, 2019లో ఎస్టీ రాయ్ ట్రోఫీని మా రాయలసీమ బ్రాంచ్ అందుకుంది. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ, ఇక్కడున్న వాళ్ళందరూ ఒక చోట కూర్చుని
ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ముఖాలను చూసుకుంటూ ఉంటే రుణానుబంధం లేకపోతే ఎవరు ఎవరిని కలవరు, ఎక్కడ నుంచి ఏది రాదు. కనుక ఈ ఫ్యాటర్నిటీలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ డెంటిస్ట్రీని ముందుకు తీసుకుని వెళ్తున్నారో వీళ్ళు భగవంతుని దయ వలన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ 100 సంవత్సరాలు జీవించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కొన్ని సాగించాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చక్కగా చేసుకున్నాము ఈ కాన్ఫరెన్స్, కూడా చక్కగా జరిగింది అనుకుంటున్నాను. చక్కగా జరిగింది, చాలా కృతజ్ఞతలు మీ అందరి సహకారం ఇచ్చినందుకు. దాంతోపాటు మనకు స్పాన్సర్ చేసిన కంపెనీస్కు శాంతి డెంటల్, రవి అండ్ కో అండ్ వాసు అండ్ మిగతా కంపెనీస్కి అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మన పాస్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ కూడా ఈ బ్రాంచ్కి సహకారాలు ఇచ్చినందుకు ఇంతవరకు నిలబడింది బ్రాంచ్. ముఖ్యంగా వాళ్ళ సహకారము, వాళ్ళు చేసిన కమిట్మెంట్స్తోనే ఈరోజు ఈ బ్రాంచ్ బాగా చక్కగా నడుస్తుంది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ మెంబర్స్ హూ సపోర్ట్ దిస్ బ్రాంచ్. థ్యాంక్ యూ ఆల్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని టీడీపీ నాయకుడు ఊట్ల రమేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని కొండారెడ్డి బుర్జి వద్ద ఉన్న నగరపాలక సంస్థ పార్కులో కరాటే క్రీడాకారులకు బెల్టులను ప్రదానం చేశారు. కొండారెడ్డి బుర్జి వద్ద ఉన్న నగరపాలక సంస్థ పార్కులో ఏర్పాటు చేసిన తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు టీడీపీ నాయకుడు ఊట్ల రమేష్ ముఖ్య అతిథిగా హాజరై బెల్టులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, తైక్వాండో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, అజయ్, తేజ, తిలక్, అఖిల్, కృష్ణసాయి, విశ్వరావు, నందిని, అశ్విని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా తైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేస్తే శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణిస్తారని వివరించారు. ముఖ్యంగా బాలికా విద్యార్థులకు ప్రస్తుత పరిస్థితుల్లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఎంతో అవసరమని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు తాము ఎంచుకున్న క్రీడల్లో క్రమశిక్షణ అంకితభావంతో సాధన చేసి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనాలని వారు ఆకాంక్షించారు. కర్నూలు నగరంలో తైక్వాండోలో శిక్షణ ఇస్తున్న కరాటే మాస్టర్ వెంకటేశ్వర్లను వారు అభినందించారు. కాబట్టి అందరూ శిక్షణను ఉపయోగించుకోవాలి. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని మనకు మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకుని కావాల్సిన మనస్ఫూర్తిగా అలాగే సృష్టించి ఆ ద్వారా చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు గత 25 ఏళ్ళ నుంచి తెలుసు మాస్టర్ గారు, ఎందుకంటే మేము ప్రతినిధి చూస్తున్నాము. మొట్టమొదటిగా ఈ తైక్వాండో పోటీలను మొదలుపెట్టి శిక్షణ ఇవ్వడం జరిగింది ఆయననే. కాబట్టి ఆయన కూడా నేను చేసిన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈయనతో ఈయన ఆధ్వర్యంలో ఇట్లాంటి పిల్లలు ఎంతోమంది శిక్షణ పొంది ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదిగారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పోటీలు తీసుకున్న పిల్లలు కూడా శిక్షణ తీసుకొని సాధారణ చెప్పి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.